విజయవాడ పశ్చిమలో రాజకీయం సలసలా కాగుతోంది. పూట పూటకు సమీకరణాలు మారిపోతున్నాయి. కులాలు దాటి మతం సెంటిమెంట్ రాజుకుంది. టోటల్ గా స్టేట్ వైడ్ టాపిక్ గా మారింది విజయవాడ వెస్ట్ పొలిటికల్ చిత్రం. అధికార వైసీపీ వేసిన ఒకానొక ఎత్తుగడతో విపక్ష కూటమిలో చిచ్చు పుట్టింది. పాత కొత్త లీడర్లందరూ కలిసి టీడీపీ జనసేన అధినేతల సహనానికి పరీక్ష పెడుతున్నారు. వెస్ట్ లో వైసీపీతో పోరాడే యోధుడు ఎవరు? బల ప్రదర్శనతో బుద్ధా అల్టిమేటం, ఇక జగడమే అంటున్న జలీల్ ఖాన్ కొత్త ముఖంతో వైసీపీ కొత్త గేమ్ షో. ఇంతకీ వెస్ట్ లో జనసేన రోలేంటో? ఇన్ఛార్జ్ల మార్పులో భాగంగా బెజవాడ వెస్ట్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ కు బదులు షేక్ ఆసిఫ్ కు ఛాన్స్ ఇచ్చింది వైసీపీ. మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్న ఆసిఫ్ తో ముస్లిం కార్డ్ ప్లే చేశారు తాడేపల్లి ట్రబుల్ షూటర్లు. ఈ విధంగా టీడీపీ జనసేన కూటమిలో కలకలం రేగింది. గురువారం బుద్ధా పేరుతో మొదలైన ఈ రాద్ధాంతం ఇప్పట్లో చల్లారేలా లేదు. వైసీపీ నుంచి గతంలో కార్పొరేటర్గా పనిచేసిన ఆసిఫ్ పేరు వినబడగానే టీడీపీ నుంచి మై హూనా అంటూ యాక్టివ్ అయ్యారు మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్. బెస్ట్ టికెట్ ఆశిస్తున్న బీసీ నేత బుద్ధా వెంకన్న అయితే అంతకుముందే మేలుకున్నారు. బీసీకి అవకాశం ఇవ్వాలనుకుంటే తనకు, మైనార్టీ వైపు మొగ్గు చూపితే నాగుల్ మీరాకు ఇవ్వాలని గతంలో అధిష్టానం దగ్గర ప్రపోజల్ పెట్టారు బుద్ధా వెంకన్న. అదే లైన్ లో ఇప్పుడు జలీల్ ఖాన్ కు పోటీగా పావులు కదుపుతున్నారు. పెళ్లి రోజు సందర్భంగా భారీ ర్యాలీ చేపట్టారు బుద్ధా వెంకన్న. చంద్రబాబుకు రాసిన లేఖను అమ్మవారి పాదాల చెంత పెట్టి హిందూ సెంటిమెంట్ ని ప్రయోగించారు. పోటీ చేయడానికి అన్ని అర్హతలు నాకే ఉన్నాయి, టికెట్ ఇస్తే తడాఖా చూపిస్తా అనే రేంజ్ లో స్టేట్మెంట్ ఇచ్చారు బుద్ధా. టికెట్ ఇవ్వకపోతే తాట తీస్తా అని ఆఫ్లైన్లో హైకమాండ్ని హెచ్చరించినట్టు కూడా వార్తలొచ్చాయి. చంద్రబాబు అరెస్టు సమయంలో గన్నవరంలో లోకేష్ సభ పెట్టినప్పుడు పోరాట పటిమన చూపా, నాపై కేసులు కూడా పెట్టారు, అన్నింటినీ భరించా, నాకు మించిన కమిట్మెంట్ ఉన్న లీడర్లు బెజవాడలోనే లేరు అని స్వీట్ వార్నింగ్ ఇస్తూనే అధినేత ఎలా చెబితే అలా అంటూ మెలిక పెట్టారు బుద్ధా వెంకన్న. 3 సంవత్సరాలు పార్టీలో పోరాటం చేయలేనటువంటి వ్యక్తులు, పార్టీలో కనబడినటువంటి వ్యక్తులు, 2 సంవత్సరాలు బట్టి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారి కలయికతో పార్టీకి మళ్ళీ కొత్త జోష్ వస్తే కొత్త వాళ్ళు కనబడుతున్నారు. సరే, చంద్రబాబు నాయుడు గారు ఏం నిర్ణయం తీసుకున్నా దానికి నేను సరసా వహిస్తాను, అందులో 2 క్వశ్చన్లే లేదు. నేను బ్లాక్మెయిలర్ని కాదు, చంద్రబాబు నాయుడు గారి మాట జవదాటన మీ మీడియా ముఖంగా పవన్ కళ్యాణ్ గారికి కూడా విన్నవించుకుంటున్నాను. విజయవాడలో ఒక ఫైటర్ అవసరం ఎమ్మెల్యేగా. మీ ఇద్దరు కలిపి మరి ఇక్కడ కానీ అనకాపల్లి పార్లమెంట్కి కానీ నాకు అవకాశం ఇవ్వాలి. బుద్ధా దూకుడు చూసి ఉలిక్కిపడ్డ జలీల్ ఖాన్ నేను ఉన్నా అంటూ మీడియా ముందుకొచ్చారు. ముస్లిం మైనారిటీలతో కలిసి భారీ ర్యాలీ తీశారు. 60,000 మంది ముస్లింలున్న విజయవాడ పశ్చిమలో ముస్లిం నేతకే పోటీ చేసే అవకాశం ఇవ్వాలన్న డిమాండ్ను తెరపైకి తెచ్చారు. వైసీపీ ముస్లిం సెంటిమెంట్ను ప్రయోగించింది కనుక టీడీపీ కూడా అదే బాటలో నడవాలని కోరారు. నాకు టికెట్ ఇవ్వకుంటే వాళ్ళు ఉరివేసుకుంటారు అని తన అనుచరుల మీద తుపాకీ పెట్టి ఫైరింగ్ మొదలుపెట్టారు జలీల్ ఖాన్. ఇది మైనార్టీ సందోళన, మన వాళ్ళ మనోభావాలు దెబ్బతింటాయి. మాకు మైనార్టీస్కి వచ్చే సీట్లే 3-4, దాంట్లో గెలిచే అవకాశం ఉన్న సీటు విజయవాడ వెస్ట్. కాబట్టి ఈ సీట్ తప్పనిసరిగా ముస్లిం మైనార్టీకి ఇవ్వాలి. తేడా వచ్చినప్పుడు అప్పుడు ముస్లిం చట్టం కంటే మీరు డబ్బు అయిపోయినా, వాళ్ళకు ఉద్యోగం అయిపోయినా, వ్యాపారంలో సహకరించకపోయినా, వాళ్ళ పని వాళ్ళు చేసుకుని బతారు. కానీ వాళ్ళ సెంటిమెంట్ మీద దెబ్బ చేస్తే ఎంతటికైనా తెగిస్తారు వీళ్ళు. అంతకుముందు చంద్రబాబును లోకేష్ను కలిసి మంతనాలాడారు జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్తో ములాఖత్ అయ్యారు. పొత్తులో భాగంగా బెజవాడ వెస్ట్ను వదిలేసుకోవాలంటూ రిక్వెస్ట్ పెట్టుకుని పార్టీ హైకమాండ్కి రూట్ క్లియర్ చేయబోయారు జలీల్ ఖాన్. వైసీపీ అభ్యర్థి ఆసిఫ్కు పోటీగా మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ను బరిలో దించితే విజయావకాశాలు పెరుగొచ్చని అంచనా వేస్తోంది టీడీపీ జనసేన కూటమి. కానీ మొన్నటి వరకు కేశినేని నాని వెంట ఉండి
ఇప్పుడు టీడీపీలోనే ఉండిపోయిన మాజీ మంత్రి బేగ్ కుమారుడు ఎంఎస్ బేగ్ కూడా బిజవాడ పశ్చిమ సీట్ను ఆశిస్తున్నారు. టీడీపీ ముఖ చిత్రం ఇలా ఉంటే మిత్రపక్షం జనసేన మనోభావం మరోలా ఉంది. గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడినప్పటికీ 22,000 పైగా ఓట్లు సాధించారు జనసేన అభ్యర్థి పోతిన మహేష్. ఆ తర్వాత 4.5 ఏళ్లుగా ఇక్కడే జనంలో తిరుగుతున్నారు. టికెట్ ఇస్తే పోటీ చేసి నెగ్గేంత ఆర్థిక సామర్థ్యం పోతిన దగ్గర ఉందా లేదా అనేది సందేహమే. అయినా టీడీపీ లోపలే టికెట్ కోసం పోటీ పీక్స్కు చేరడంతో జనసేన ఆశలు వదులుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరి టీడీపీ వైసీపీ ట్రాప్లో పడి ముస్లిం అభ్యర్థిని రంగంలోకి దించుతుందా, మరి బుద్ధా వెంకన్నకు ఎలా సర్ది చెబుతుంది అనేది సస్పెన్స్గా మారింది. అటు విజయవాడ వెస్ట్లో అభ్యర్థి ఎంపిక టోటల్ కృష్ణా జిల్లాలో మైనారిటీ ఓటు బ్యాంకుపై ప్రభావం చూపుతుందన్న అంచనా టీడీపీ అధిష్టానాన్ని అలర్ట్ చేసింది.